నమస్తే అండి. చందమామ కథలో ఓ కథను చెప్పుకుందాం. స్వార్థ పండితుడు. మరాళ దేశాన్ని పుష్పకాంతుడనే రాజు పాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచుకుందుడనే పండితుడు ఉండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడే కాక అహంకారి కూడా. ముందుగా అతన్ని ఆశ్రయించి తమ మాటలతో సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. ఈ కారణం వల్లే ఎందరో సమర్థులైన పండితులు జ్ఞానులు రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడు అనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్ది రోజుల్లోనే ఆస్థాన స్థితిగతులు, ముచికుందుడి స్వార్థపరత్వం గురించి తెలిసిపోయింది. కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా రాజనర్తకి మందారమాల పరిచయం సంపాదించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని అతనికి మాట ఇచ్చింది. ఒకరోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ కృష్ణకాంతుణ్ణి కూడా వెంటబెట్టుకుపోయింది. రాజనర్తికి తోడుగా ఉన్నందున ద్వారపాలకులెవ్వరూ అతన్ని అడ్డగించలేదు. ఆమె తన నాట్యం ముగిసాక కృష్ణకాంతుణ్ణి రాజు వద్దకు తీసుకుపోయి, "మహారాజా, ఈయన కృష్ణకాంతుడనే యువ పండితుడు. మా గురువుగారి తమ్ముని కుమారుడు. తమ ఆశ్రయం అర్థించవచ్చాడు" అని చెప్పింది. రాజు కృష్ణకాంతుడికేసి పరిశీలనగా చూస్తున్నంతలో అతడు, "మహారాజా, నేను కాశీలో విద్య పూర్తి చేసుకుని వచ్చాను. పంచకావ్యాలతో పాటు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాను. ఆసువుగా కవనం చెప్పగలను" అన్నాడు. రాజు తల ఊపి చిరునవ్వు నవ్వాడు. ఇది చూసి కలవరం చెందిన ముచికుందుడు హేళనగా, "ఇంతటి విద్యావంతుడికి పండితుల ద్వారా కాక రాజనర్తకి సాయంతో ఆస్థానానికి రావలసిన దుర్దశ ఎందుకు కలిగినట్టు?" అన్నాడు అవహేళనగా. వెంటనే కృష్ణకాంతుడు రాజుతో, "అహంకారం, స్వార్థం లేనివాళ్లే నిజమైన పండితులు. అందువల్ల ఇక్కడున్న ప్రధాన పండితుల వారిని కాక రాజనర్తకిని ఆశ్రయించవలసి వచ్చింది" అన్నాడు. ఆ మాట వింటూనే రాజు కనుబొమలు ముడిచి ముచికుందుడికేసి ఆశ్చర్యంగా చూశాడు. ముచికుందుడు తీవ్ర స్వరంతో, "నిన్నగాక మొన్న విద్యాభ్యాసం ముగించిన వాడిలో పండితుల పట్ల ఇంత చులకన భావమా? ప్రభు, ఇతన్ని వెంటనే సభ నుంచి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాను" అన్నాడు. దీనికి కృష్ణకాంతుడు మందహాసం చేస్తూ ముచికుందుడితో ఇలా అన్నాడు, "సాటి పండితుణ్ణి సభ వదిలిపొమ్మని చెప్పవలసిన తీరు ఇది కాదు. చేతనైతే వాదంలో ఓడించండి. అప్పుడు మీకు క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోతాను. అలా కానప్పుడు మీ దురుసు ప్రవర్తనకు మీరే నాకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది" అన్నాడు. వారిద్దరి మాటలను విన్న రాజు ముచికుంద, కృష్ణకాంతుల మధ్య వాదం ఏర్పాటు చేశాడు. ముచికుందుడు కృష్ణకాంతుణ్ణి అనేక ప్రశ్నలు అడిగాడు. అన్నింటికీ అతడు సరైన జవాబులిచ్చి సభలో ఉన్నవారి నుంచి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు ప్రశ్నించడం కృష్ణకాంతుడి వంతు. అతడు ముచికుందుడితో, "తమన్ని మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానాలివ్వండి" అని ఇలా అడిగాడు, "పది మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది ఏది? ఏది ఉత్తమ ప్రశ్న అనిపించుకుంటుంది? ఎటువంటి వాడు ఉత్తమ గురువు?" అని. ఈ ప్రశ్నలు వింటూనే ముచికుందుడు ఆగ్రహావేశం చెంది ఏవేవో తిక్క జవాబులిచ్చాడు. అవేవీ సరైన జవాబులు కాదన్నాడు కృష్ణకాంతుడు. "అయితే నువ్వే సరైన జవాబులిచ్చి మహారాజు నుంచి, సభ నుంచి ఆమోదం సంపాదించు" అన్నాడు ముచికుందుడు గర్వంగా. అప్పుడు కృష్ణకాంతుడు తాను అడిగిన ప్రశ్నలకు ఇలా చెప్పసాగాడు, "పది మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది సంతోషం. సందేహ నివృత్తి కోసం వేసేదే ఉత్తమమైన ప్రశ్న అనిపించుకుంటుంది. దాని ప్రయోజనం జ్ఞాన సంపాదన. కనుక విద్యార్థిలో విజ్ఞాన తృష్ణ కలిగించగలవాడే ఉత్తమ గురువు. అలాంటి తృష్ణ కలవాడు ఎప్పటికీ సంతృప్తి చెందడు. ఇంకా ఇంకా విజ్ఞానం కోసం అన్వేషిస్తూనే ఉంటాడు" అన్నాడు. ఈ సమాధానాలకు రాజు తృప్తిగా తలాడించాడు. సభ అంతా హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ముచికుందుడు అవమానంతో తలవంచుకున్నాడు. కృష్ణకాంతుడు రాజుకు ముచికుందుని దుష్ప్రవర్తనను గురించి వివరించి చెప్పాడు. అంతా విన్న రాజు, "ఇటువంటి పామరుణ్ణి ఇంతకాలంగా పండితుడని భ్రమించాను" అన్నాడు కోపంగా. "మహారాజా, ఇప్పుడు జరిగిన దానితో ముచికుంద పండితుడిలోని స్వార్థం, అహంకారం నశించిపోగలవని నేననుకుంటున్నాను. మీరు ఆయనను క్షమించవచ్చు" అన్నాడు కృష్ణకాంతుడు.
రాజు మౌనంగా తలాడించి ఊరుకున్నాడు. ముచికుందుడు రాజుకు కృష్ణకాంతుడికి నమస్కరించి తల వంచుకుని సభ నుంచి బయటకు పోయాడు. కథ సమాప్తం. దోషం ఎవరిది? లక్షణ దేశాన్ని మిహిరవర్మ పాలిస్తున్న రోజుల్లో ఒకసారి ఎక్కడి నుంచో నిర్మలానందుడనే యోగీశ్వరుడు రాజధాని నగరానికి వచ్చాడు. అతడు నగరం చేరిన కొద్ది రోజుల్లోనే అతడి మహిమలు బాగా ప్రచారమయ్యాయి. ప్రజలు అతన్ని భగవదాంశ కలవాడని పూజించసాగారు. నిర్మలానందుడి గొప్పతనం గురించి విన్న మిహిరవర్మకు ఆయన్ని ఒకసారి దర్శించాలనే కోరిక కలిగింది. కానీ ప్రభుత్వ అనుచరుల్లో ఒకరు నిర్మలానందుడు యోగిలా కనిపించడం లేదనే సమాచారం అందించాడు. మిహిరవర్మ అతడిపై గట్టి నిఘానే ఏర్పాటు చేశాడు. కొద్ది రోజుల్లోనే అతడు దొంగ యోగి అని తెలిసిపోయింది. రాజు నిర్మలానందుణ్ణి అతడి శిష్యులను సభకు రప్పించాడు. ఆయన సభలో నిర్మలానందుడి నేరాన్ని ప్రస్తావించగానే అతడు రాజుకు సమస్తం తెలిసిపోయిందని గ్రహించాడు. అయినా నిర్మలానందుడు ఏమాత్రం తొనకక, "మహారాజా, మీరు నా గురించి చెప్పినదంతా యథార్థమే. అయితే అందులో దోషం నాది కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా నమ్మిన ప్రజలది. మహామేధావులు ప్రజ్ఞావంతులు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు. దేనికోసం? కోరికలు తీరడం కోసం" అన్నాడు. "అది అవకాశంగా తీసుకుని నువ్వు అందర్నీ మోసగిస్తున్నావు, అవునా కాదా?" అన్నాడు మిహిరవర్మ కోపంగా. "ఇందులో నేను చేసిన మోసం ఏమున్నది మహారాజా? వాళ్ళు తమ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థించే కంటే అందుబాటులో ఉన్న నన్ను ఆశ్రయించడం సులువైన మార్గం అనుకున్నారు. అలాంటి స్వార్థపరులదే దోషమంతా. వాళ్లే గనుక నన్ను ఆదరించి నాకు ఇంత విలువ ఇవ్వకపోతే నేనిలా ప్రవర్తించి ఉండేవాణ్ణి కాదు కదా. ఇకపోతే నన్నిలా ఆదరించడం వల్ల వాళ్లకు కలుగుతున్న నష్టమేమీ లేదు. పిడికెడి బియ్యం ఇన్ని పళ్ళు నాకియ్యడం వల్ల వాళ్ల మడిమాన్యాలేమీ తరగవు కదా" అన్నాడు నిర్మలానందుడు. మిహిరవర్మ ఈ వాదానికి కొంచెం ఆశ్చర్యపడి ఏం మాట్లాడటానికి తోచక మంత్రివైపు చూశాడు. ఆయనకు వెంటనే ఏం సమాధానం తోచలేదు. నిర్మలానందుడి మాటల్లో సత్యమున్నదేమోననే సందేహంలో రాజు మంత్రి కొట్టుమిట్టాడుతుండడం గమనించిన పక్కనే కూర్చుని ఉన్న వృద్ధరాజు గురువు చిరునవ్వు నవ్వి నిర్మలానందుడితో, "నిర్మలానంద, నీ మాటలు నాకొక కథను గుర్తు చేస్తున్నవి. పూర్వం ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉండేవారు. వారిలో ఒకడు అమాయకుడు. అతడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మిగిలిన ముగ్గురు అతన్ని బాధిస్తూ ఉండేవాళ్ళు. తల్లి ప్రశ్నించినప్పుడు మాత్రం, 'వాణ్ణి మేం ఊరుకోమన్నామా? తిరగబడితే మేం నోరు మూసుకోమా?' అంటూ ఉండేవాళ్ళు. తల్లికి వాళ్ల మాటల్లో ఏదో సత్యం ఉన్నట్లే తోచింది. అమాయకుడైన కొడుక్కు అన్నల మీద తిరగబడమని, చురుగ్గా ఉండమని సలహా ఇస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె మరణించి నరకానికి వెళ్ళింది. అక్కడ ఆమెను దోషిగా నిర్ణయిస్తూ యమధర్మరాజు, 'తల్లి, చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. 1 వేలు మరొక వేలులా ఎన్నటికీ మారదు. అమాయకుడైన నీ కొడుకును మిగతా కొడుకులు బాధిస్తూ ఉండగా నువ్వు దాన్ని సమర్థించావు. అక్కడ తప్పు నీ ఇతర కొడుకులది కాదు, ఆ అమాయకుడిది కాదు. బలమే న్యాయమన్నది రాక్షసత్వాన్ని సూచిస్తుంది, కానీ మానవత్వాన్ని సూచించదు. ఒకరి అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని వాళ్లను ఆడించాలని చూడడం దోషం. అమాయకులు తిరగబడలేకపోవడం వాళ్ల బలహీనత" అని చెప్పాడు. ఈ కథను చెప్పి, "నిర్మలానంద, ఈ కథ ద్వారా నేను చెప్పబోయేదేమంటే, మానవజాతి అంతా ఒక విధమైన సోదర సంబంధం కలిగి ఉన్నది. పెద్ద పెద్ద కోరికలు ఉండటం, వాటి కోసం తాపత్రయపడటం చాలామంది బలహీనత. దాన్ని ఆధారం చేసుకుని సుఖంగా బతకాలనుకుంటున్నా నువ్వే దోషివి" అన్నాడు. "నిన్ను ఆదరించడం వల్ల వాళ్లకు నష్టమేమీ లేదు అంటున్నావు, అది నిజం కాదు. నీకు భోజనం పెట్టడంలో వారికి ఆర్థికంగా నష్టం కలగనే మాట నిజమే. కానీ వాళ్ల బలహీనతల్ని నువ్వు మరింత వృద్ధి చేయటం ద్వారా వాళ్లకు మానసికంగా తీరని నష్టమే కలుగుతుంది. ఇటువంటి నిన్ను శిక్షించకపోతే ఆ దోషం అక్కడ తల్లికి తగిలినట్లే ఇక్కడ దేశాన్ని పాలించే రాజుకు కూడా తగులుతుంది కదా" అన్నాడు. రాజగురువు మాటలు విని నిర్మలానందుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. రాజు మిహిరవర్మ సంతోషించి నిర్మలానందుడికి ఎలాంటి శిక్ష విధించాలో రాజగురువునే నిర్ణయించవలసిందిగా కోరాడు. అప్పుడు రాజగురువు,
నిర్మలానందుడు అతడి ఇద్దరి శిష్యులు కూడా శరీరదారుఢ్యం కలవాళ్లే. వాళ్లకు గల బద్ధకం సోమరితనమే వాళ్లను సక్రమ మార్గాన పనిపాటలు చేసుకుని బ్రతకనివ్వకుండా ఇలా పెడదార్లు పట్టించింది. కనుక ఈ ముగ్గురిని రాజ ఉద్యానవనంలో తోటపని చేయటానికి నియమించడం మేలు అన్నాడు. రాజు మిహిరవర్మ గురువు చెప్పినట్లే చేశాడు. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.